मैं सहित ऐक्चुअल रैलवे जोन विशाखत को रैलवे जोन प्रकटी आ रोज विभजन चट पे जी आधा अंदर मत एंपील विशाख केन्द्र का रैलवे जोन इवाली केन्द्र प्रतिनिधि तेव सुरेश प्रभु गार वैएससीपी एंपील कल आई सानकूल का स्पंस्ते चंद्रबाबु नायडू कुट्र चेसी तन साजिक वर्ग बहुत उद्देश्य तो अमरावती की रैलवे जोन तरली विशाख प्रजु चूस्त ऊरकोर वैएस कांग्रेस पार्टी तरफ मैं विज्ञप्ति डीआरएम आफीसर दादापू चूं भारी एन मोहर प्रयत्न अटे जोन कोसम पोराड़े अट्लांट चर्यल अंटे केवल आंध्र प्रदेश विशाखपट्नम की उत्तरांध्र मूड जिल्लालो कुंटिपड़े अवकाश इप्पटिके करुवु परिस्थितुल्लो उन्नारु कानी अलांटिदि पोलीसुलु सहकरिंचकुंडा प्रभुत्वं वाळ्ळनि हेच्चरिंचि प्रभुत्वं चर्यलु तीसुकुंटू अंटे वैएसआर कांग्रेस पार्टी नुंडि सीपीएम जीपी लो मद्दतुतो कंपल्सरीगा ఇది ఉత్తరాంధ్రలో ఎనకబడిన జిల్లాలగా కంపల్సరీగా విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని చెప్పేసి చెప్తుంటే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం గురించి కేవలం అమరావతిలో పెట్టడానికే ప్రణాళికలు చేస్తున్నారు కానీ కుంటుపడే జిల్లాలకు మాత్రం దానికి ఆయన కొండసాకులతో అక్కడికే తరలించే అవకాశం కనిపిస్తుంది కనుక కంపల్సరీగా ఈ ఉద్యమం వైఎస్ఆర్ చెప్పి నుండి గట్టిగా ఆందోళన చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం విశాఖపట్నం జోన్ విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల యొక్క 5 దశాబ్దాల కల ఏ రాజకీయ పార్టీ అయినా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఎలక్షన్స్ కి వెళ్ళే ముందు తప్పనిసరిగా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాడతామని ఎలక్షన్స్ లో హామీలు గుప్పించి ఎలక్షన్స్ కి వెళ్ళి ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీ పార్టీ చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరిబాబు గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మరి ఏ మాత్రం విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల గురించి ఆలోచించకుండా కేవలం ఓటుకు నేటు కేసి ఎక్కడ బయటికి తీస్తారని చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తీసుకెళ్లి మరి ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గర్తాలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఒక హైదరాబాద్ ప్రాంతాన్నే చేశారు అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సుద్దేంటో అర్థమవుతూనే ఉంది తప్పనిసరిగా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్లయితే ఆర్ఆర్బీ సెంటర్ ఇక్కడ ఏర్పాటవుతుంది అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త రైల్వే లైన్లు వస్తాయి కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తాయి అనేక నిరుపేదలకు అనేక మంది ఉపాధి అనేక మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి నేను వెంటనే విజయవాడకు తరలించి ఆలోచన మార్చుకుని విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వెంటనే ఈ రోజు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలన్నటువంటి డిమాండ్ దాదాపు 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజల కోరిక ఆ కోరికని ఈ రోజు విశాఖపట్నం నుంచి విజయవాడకి తరలించాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీ పక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి తక్షణమే ఏదైతే నేను రాత్రి ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయలేదు నిన్న చేసినటువంటి ఆ ప్రకటన తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పక్షాలన్నీ కూడా ఖండిస్తా ఉన్నాయి దాన్ని చీకటి రోజుగా నిన్న చేసినటువంటి ప్రకటన నిన్నటి చేసినటువంటి ప్రకటన చీకటి రోజుగా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు మరి ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించకపోతే మాత్రం ఉత్తరాంధ్ర గజ్జించేటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ కొత్తగా ఒక ఉద్యమాన్ని మళ్ళీ ప్రాంతం కోసం ఉద్యమం చేసేటువంటి పరిస్థితుల్ని తీసుకురావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా రాత్రి నుంచి గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఈ రాష్ట్రం ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వేవరంగా వేచి చూశారు అర్ధరాత్రి 12 గంటలకి మరి స్వయాన ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటనలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతున్నాయి ఏ రకమైనటువంటి ప్రకటన చేశారు అన్నది నీ చాతి నీచంగా అంటే నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా పాత్రికే మిత్రులు కూడా తెలుసు మరి మీ అందరూ కూడా తెలుసు ఇంత నీచమైనటువంటి ప్రెస్ మీట్ ఎప్పుడైనా గాని ఉందా
అంటే మా వాయిస్ని నేను చెప్పుకోవడానికి కూడా లేదా మాకు హక్కు దేనికండి అంటే అలా వెళ్ళిపోతారా వేసేస్తారా పైన దేనికి వేసేస్తారు మీకు రోడ్ అబ్స్ట్రక్షన్ చేసావా తీసుకెళ్ళండి నేను రోడ్ అబ్స్ట్రక్షన్ చేయలేదు నా హక్కు మీడియాతో మాట్లాడే హక్కు నాకు ఉంది నేను మాట్లాడుకుంటాను నన్ను దేనికి అరెస్ట్ చేస్తారు దేనికోసం అరెస్ట్ చేస్తారు దట్ కరెక్ట్ మహిళలు కూడా రోడ్డు మీద నుంచి ఈడ్చుకెళ్లే పరిస్థితి ఎక్కడ ఉంది నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు మీరు చూశారు మీరు విజువల్స్ ఇచ్చారు అబ్స్ట్రక్షన్ లేకుండా ఈ కార్నర్ లో ఉంటే వీళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు నేనేమైనా రోడ్ అబ్స్ట్రక్షన్ చేశానా ఎవరు నేను ఆపానా ఎవరు ఆపలేదు కదా నా హక్కు అండి ప్రజాస్వామ్యంలో ఉన్నాను ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు నా హక్కుని నేను పరిరక్షించుకుంటాను నా హక్కుని నేను పరిరక్షించుకోకుంటాను నన్ను అరెస్ట్ చేసే రైట్ లేదు కదా ఎందుకు ఉండదండి దేనికి ఉంటుంది సార్ సార్ ప్రివెంట్ అరెస్ట్ అంటే ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఏసీబీ గారు ప్రివెంట్ అరెస్ట్ చేయాలండి ఏమీ లేకుండా ప్రివెంట్ అరెస్ట్ చేయండి సార్ రండి సార్ మీరు అలాగే